చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి బాలనటిగా అనేక సినిమాల్లో నటించి అమ్మూరు సినిమా ద్వారా సినీ ప్రేక్షకులందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అంతేకాదు సామాజిక సమస్యల పైన కుటుంబ సమస్యల పైన తనదైన స్టైల్లో ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న మెచ్యూర్డ్ బ్యాలెన్స్డ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సునేన గారు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఎవరితో మాట్లాడేద్దాం నమస్తే మేడం ఎవరండి ఉన్నది మెచ్యూర్డ్ బ్యాలెన్స్ బ్యూటిఫుల్ ఇన్ని బిరుదులు ఇస్తారా నాకు మీరు అక్కడ కింద ప్రేక్షకులు కూడా అవే కామెంట్స్ పెడతారు ఇంకొక రెండు మూడు నేను తగ్గించాను తిడతారు తింటారు కూడా అమ్మ బాబోయ్ మిమ్మల్ని తిట్టారండి నన్ను తిట్టుకుంటారు ఇది కొన్ని చెప్పించావు కదా థ్యాంక్ యూ కృష్ణవేణి గారు ఫర్ ది వండర్ఫుల్ ఇంట్రో చిన్నప్పుడు అమ్మోర్ సినిమాలో ఎలా ఉన్నారో బాల ఛాయ అంటారు కదా చాలా మంది అదే ఫేస్ అదే క్యూట్నెస్ ఇంకా అమ్మయ్యా చాలు నిజంగా మీతో ఈ మాట చాలా మంది అని ఉంటారు కదా ఏం మారలేదు సునైనా మీరు అని చెప్పేసి ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఎలా స్టార్ట్ చేద్దాం ఒక సినిమా యాక్టర్గా మీరు ఒక తరాన్ని ఎంతగా అలరించారో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనే దాంతో అంత సెన్సిటివ్ అంశాలను కూడా చాలా చక్కగా వివరిస్తూ ఈ తరానికి కూడా దగ్గరయ్యారు సో ఇంత బ్యాలెన్సింగ్ ఫ్యామిలీని కెరీర్ని యాంకరింగ్ వాయిస్ ఓవర్స్ అన్నీ చేసేస్తున్నారు కదా నటిగా ఎక్కడ బీజం పడింది అక్కడి నుంచి వద్దాం అసలు ముందు దూరదర్శన్ నుంచే స్టార్ట్ చేద్దాం ఓ సూపర్ సూపర్ ఎందుకంటే ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నది నిజంగా చాలా ఒకలాంటి గౌరవం పొందినట్టుగా నేను అనుభూతి చెందుతున్నా అలాగే ఈ మన దూరదర్శన్ తోటి నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం అంటే ఒక పెద్దగా వేరే ఊర్లో ఉండి ఒక ఏళ్ళు ఉద్యోగాలు చేసి పుట్టింటికి వస్తే ఎలా ఫీల్ అవుతారో నేను ఇవాళ బయట వెహికల్ పార్క్ చేసి లోపలికి వస్తున్నప్పుడు అలాగే ఫీల్ అయ్యా ఇది నేను ముఖస్థుతి కోసం అసలు చెప్పట్లేదు ఈ అనుభూతి మరిచిపోలేనిది సో ఇక్కడ నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ అంటే యాక్టర్గా ఈవెన్ ఆ మూరు బిఫోర్ నేను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేశాను అది చిల్డ్రన్స్ డేకి హోస్ట్ చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ కావచ్చు పాటలు పాడడం కావచ్చు డ్యాన్సులు కావచ్చు రకరకాల నాటకాలు కావచ్చు అసలు ఒకటి కాదు ఈ ఈ జర్నీ ఎటొచ్చి ఈ ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రాలేదేమో ఇక్కడికి అంతే తప్పతే అసలు నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ముందు దూరదర్శన్కి మన నా మా యాదగిరికి మన యాదగిరికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను ఇక్కడ అలవాటైన వాళ్ళు ఎక్కడ చేయలేరు ఇక్కడ ఉంటే ఒక నడవడిక వస్తుంది అందరికి ఇది నేను అసలు ముఖస్థుతి కోసం చెప్పట్లేదు సంస్కారం అనేది ఇక్కడ నిజంగా బాగా ట్రైన్ చేస్తారు అదంతా అమ్మోరు సినిమా అందరికీ నోటెడ్ మేడం కానీ మీరు అంతకుముందు చాలా సినిమాలు చేస్తున్నారు ఫస్ట్ మీకు ఇంట్రెస్టా అంటే గా ట్రై చేసి వచ్చారా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందా ఇలా ఇలా సినిమా ఫీల్డ్లోకి రావడం అనేది ఊహ తెలియడం కన్నా ముందే నేను సినిమా ఫీల్డ్లో ఉన్నానండి సో ఇది నాకు ఇంట్రెస్టా లేదో నాకు తెలియదు కానీ నేను వచ్చి నాకు వచ్చిందిదే నేను చేయగలిగిందిదే అది యాక్టింగే అవని రైటింగే అవని డబ్బింగే అవని వాయిస్ ఓవర్స్ అవని పాటలు అవని వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను ఇక్కడే ఉండగలుగుతాను ఇందులోంచి నన్ను తీస్తే చేప పిల్లలాగే గిలా కొట్టేసుకుంటాను పోనీ అలానే మొత్తం ఖాళీగా కూడా ఉండలేను ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు మా అక్కకి నాకు కొన్ని సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంది తను టీనేజ్ నేను చిన్న పాప సో తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదాన్ని తను అలాగే డాన్స్ స్కూల్కి వెళ్తే తనతో పాటే వెళ్ళిపోతూ ఉండేదాన్ని సో తనకి ముద్దు కదా తీసుకెళ్తూ ఉండేది అక్కడ ఉషా కిరణ్ మూవీస్ సంస్థ యొక్క మేనేజర్ వచ్చి మనసు మమత సినిమా కోసం తరుణ్ గారికి చెల్లెలుగా ఒక చిన్న పాపని చూస్తున్నాము అని అంటే నేను గెంతుతూ దుంకుతూ ఉండేదాన్నిట నేను చేస్తాను ఏంటో కూడా మనకు తెలియదు నేను చేస్తాను నేను చేస్తా అని చెప్పి నేను ముందు దూరి తర్వాత మా అక్కను దూర్చాను నాతో వస్తూ వస్తూ తనకు ఒక రెండు మూడు సినిమాలు ఆఫర్స్ వచ్చాయి ఓకే తర్వాత మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది మనం ఇంకా అప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూ మెయిన్గా మా మదర్ ఇంట్రెస్ట్ ఫైన్ ఆర్ట్స్లో ఇంట్లో ముగ్గురు పిల్లలు షైన్ అవ్వాలని ఓకే సో అలాగా మేడం అప్పుడు తెలియక ఏదో వెళ్ళిపోయారు కెమెరా ముందుకి ఆ చెప్పింది చెప్పినట్టుగా అంటే ఆ ఏజ్లో ఏం అర్థం అవుతుంది కెమెరాలు డైరెక్షన్ ఏదో అర్థం కాని పరిస్థితులు ఏం చేసేసారు మీరు అసలు డైరెక్టర్ గారు చెప్తే చేశారు అంటే ఇప్పుడు నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ది ఏం జరిగిందో గుర్తులేదు ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఆ సర్స్ చెప్తే నేను మీకు చెప్తున్నా ఆ విషయం సో ఇలా ఇలా కొట్టేవారట నా డైలాగ్ వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పేది నువ్వు ఇలా ఉండు ఇలా ఎక్స్ప్రెషన్ చేయి ఇలా చేయి అదే చేసేది అన్నట మా మదర్ తెలియకుండా నా లైఫ్లో చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసిందండి తను చెప్పించటం ఇలా చెప్పు ఇలా చెయ్యి అనటము కాస్త డాన్స్ నేర్పించటం ఫైన్ ఆర్ట్స్ నేర్పించటం తద్వారా నాకు చిన్నప్పుడే కుదురొచ్చింది మ్యూజిక్ డాన్సు ఈ ఆర్ట్స్ వల్ల ఓకే చాలాసేపు షూటింగ్లో వెయిట్ చేయటం మన షూటింగ్స్ అంటేనే వెయిట్ ఓపిక సో ఆ మేకప్ వేసుకొని ఉండటం ఆ డైలాగ్స్ చెప్పించటం మెమరీ అది పెరిగింది అది నాకు ఈ డైలాగ్స్ యొక్క మెమరీ చదువులో హెల్ప్ అయింది ఒకసారి చదివితే గుర్తుపెట్టుకోవడం మళ్ళీ ఇలా వయస వరుస ఇది వదిలేసి ఇది చేద్దామా ఇది వదిలేసి ఇది చేద్దామని కాదు బ్యాలెన్స్గా అయిపోయింది తెలియకుండానే చేసుకోగలుగుతున్నాను మీ గురించి మన దూరదర్శన్ టీము నాకు చెప్తున్నారు మూడు నాలుగు పేజీల స్క్రిప్ట్ ఇలా చూసేసి సింగిల్ టేకులో చెప్పేది ఒకవేళ చిన్న డైలాగ్ ఇస్తే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకునేవారట కదా మీరు ఇంత చిన్న డైలాగ్ నాకు గొడవ పెట్టుకునేది నాకు గుర్తులేదు నాకు తెలిసి చిన్నప్పుడు చేసంటా ఎందుకంటే పెరుగుతున్న కొద్దికి తెలియకుండా కామ్ అయిపోయాను అంటే కొంచెం ఇంట్లో చెప్పే పెంచేవారు పెద్దగా నవ్వద్దు దుబ్బుకున్న అందరితో మాట్లాడద్దు ఎవరేమైనా అన్న నీకు నచ్చకపోయినా కాంగా ఉండడం అని నేర్చుకో అది అప్పుడు విసుగా అనిపించేది కానీ ఇప్పుడు అది ఎంత హెల్ప్ అవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు సో పెద్దగా అయిన తర్వాత కామ్గా ఉండేదాన్ని నాకు తెలిసి చిన్నప్పుడు కొట్లాడు ఉండాలి అమ్మలో మీకు అంటే ఒక్క సినిమాతో నాకు తెలిసి అంత అభిమానం పొందిన రేర్ వ్యక్తుల్లో మీరు ఒకరు ఉంటారు అందులో అంతకుముందు ఎన్ని సినిమాలు చేస్తున్నారు మీరు ఏ పదిహేను పదహారు సినిమాలు అండి ఇప్పుడు మనసు మమత అమ్మ వసుందరం మూడు ఉషాకిరణ్ బ్యానర్సే అండ్ వసుంధరకి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత మైనర్ రాజాలో బాయ్ క్యారెక్టర్ వేశాను రాజంద్ర ప్రసాద్ గారి కొడుకుగా ఓకే తరంగాలు కోడరాం కృష్ణ గారితోటి నా అసోసియేషన్ నాకు ఫస్ట్ మూవీ ఆయనతోటి తిరుపతిలో తీశారు వినోద్ కుమార్ గారు నిరోష గారు వారి నిరోష గారి పాప అనమాట నేను ఆయనకిద్దరు పోలీస్ బ్రదర్స్ పోలీస్ బ్రదర్స్ హిందీలో తీసారు ముఖాబ్లా అని గోవింద్ర గారు గారు పోలీస్ బ్రదర్స్లో చూసి అమ్మోర్ వచ్చింది సో ఒక పదిహేను పదహారు దాకా చేసి ఉంటా బిఫోర్ అమ్మోరు ఓకే అమ్మోర్ అనేది కొంచెం ఒక రకంగా సైకలాజికల్గా చేసేవారిని కూడా అందులోకి లాక్కి వెళ్తుంది అంటే అందులో మీరు చిన్న వయసు అప్పుడు ఆ వేపాకులు పట్టుకోవడాలు ఆ కళ్ళు పెద్ద ఇదంతా తెలియకుండా మన మీద కొంచెం షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా మీకు అప్పుడు అమ్మోరు ఈ దేవతలు ఆ సెట్ మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు తెలిసేది కాదు కృష్ణవేణి గారు కానీ ఐ ఫీల్ దేర్ ఇస్ సమ్ పవర్ ఇప్పుడు నేను భగవంతుడు ఉన్నాడా లేదా అన్న చర్చ కాదు కానీ ఒక చెయ్యి కాపాడుతూ ఉండడాన్ని నేను ఇన్నేళ్ళు అనుభవించాను పెద్దది అవ్వడానికి పోయి చిన్నదాంతో వెళ్ళిపోతుంది చిన్నప్పటి అయినా అంతే దానికే ఎంతో ఫీల్ అవుతాం మనం అయ్యో ఎందుకు ఇలా అయిందని ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది పెద్దది అవ్వడానికి పోయి చిన్నదంతో వెళ్ళిపోవటం సో ఆ పాత్ర నాకు రావటం నేను అదృష్టంగానే భావిస్తాను ఎన్ని వేల లక్షల మందికి ఎన్ని కోట్ల మందికి అది డ్రీమ్ అది నేను నాకు రావటము అనేది ఐ డోంట్ నో అమ్మవారు అనగానే ఒక కళ్ళు మూకుబిడుతూ ఒక కళ ఉండాలి ఒక డిఫరెంట్ అంటే అందరి మనుషుల్లాగా కాకుండా ఏదో డివినిటీ కనిపిస్తేనే మనం ఫీల్ కాగలుగుతాం మరీ మోడర్న్గా ఉన్న ఫేస్లోనూ అమ్మవారిని ఫీల్ కాలేము అలానే ఎటువంటి ఒక టైప్ ఆఫ్ ఫీచర్స్ అవసరం మిమ్మల్ని అప్పుడు చూసినప్పుడు మా మాకు అసలు నిజంగానే అమ్మ అంటే తెలియదు అమ్మవారు అమ్మవారు చిన్న ఉంటే ఇంటి ఇట్లనే ఉంటుంది ఓకే సునైన్ అలా ఉంటుంది అట్లా అయిపోయింది అంటే ఎన్టీఆర్ రాముడు గారు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ లాగా అమ్మోర్ తల్లి అనగాని సునైన్ పెద్ద అమ్మవారు అనగానే మనకి రామకృష్ణ గారు విజయ్ గారు వీళ్ళందరూ వస్తారు బట్ చిన్న అమ్మవారు చిన్న రూపం ఉంటే బాలా లాగా మీరేమో అనే ఫీల్ క్రియేట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి హానర్గా ఫీల్ అవుతాను మీ మాటలు ఆ వయసులో కూడా ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యేవారు అంటే మీ అటేర్ అంతా ట్రెడిషనల్గా ఉండేది మీ అమ్మ ఏమన్నా మీ అమ్మగారు ఏమైనా స్పెషల్గా చెప్పేవారా ఈ సీన్కి ఇలా ఉండాలి ఈ సీన్ ఈ సీన్ నీకు ప్రత్యేకం ఈ క్యారెక్టర్ నీకు ప్రత్యేకం అలా ఏమైనా ట్రైన్ చేశారా మిమ్మల్ని నాకు తను తెలియకుండా చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అలవాటు చేసింది ఓ షార్ట్ గ్యాప్లో కళ్ళు మూసుకొని కూర్చో అనేది నాకు అప్పుడు పో ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోముంటుంది నేను అటు ఇటు వెళ్తాను కదా అనుకునేదాన్ని కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం బ్రెయిన్ని స్థిమితంగా ఉంచుకోవటం ఆలోచనలు అనేది అలవాటైంది ఆ కామ్నెస్ నా క్యారెక్టర్లో తెలియకుండా హెల్ప్ అయ్యేది ఓకే అండ్ రామచంద్రాపురం అక్కడ కాబట్టి పుస్తకాలు మా అమ్మతో నాకు ఇంకొక అలవాటు కూడా అయింది ఏంటంటే పుస్తకాలు బోల్డ్ నావల్స్ నావల్స్ అనే కాదు చిన్నప్పట్లని కాబట్టి స్టోరీ బుక్స్ పెద్దగా అవుతున్న కొందికి నావల్స్ రకరకాల రచయితలు ఆవిడ ద్వారా నాకు పరిచయం అయ్యారు సో ఆవిడకున్నదంతా నేను గ్రాస్ప్ చేసుకున్నా ఆవిడతోటే ఉండేదాన్ని ఇప్పుడు నా సన్ ఎలా నాతోటే ఇరవై నాలుగు గంటలు ఉంటాడు నేను ఆవిడతోటే అలా ఉండేదాన్ని అండ్ ఆవిడ తెలియకుండా మంత్రాలు నేర్పించేవారు విష్ణు సహస్రనామం అని నాకు చాలా ఏళ్ళ వరకు తెలియదు ఆవిడ పెట్టేవారు రోజు క్యాసెట్ వినుకుంటూ వినుకుంటూ అది భజగోవిందం బాట సంగీతం నేర్పించడం ఇంటికి అండ్ ఎప్పుడు ఎంగేజ్ చేసేవారు వేరే థాట్స్కి వేరే వ్యాపకాలకు అసలు నాకు టైమే లేదు ఎప్పుడు ఎంగేజ్ చేసేవారు ఎప్పుడు అంటే వాళ్ళు ఇద్దరు పెద్దగా అవడం వల్ల వాళ్ళు వాళ్ళు సెటిల్ అయిపోయారు నా చిన్నప్పుడే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇద్దరు సో దాని తర్వాత నేనే ఇంకా నేనే బతికి నన్ను ఒక దారిలోకి తీసుకొచ్చారు అమ్మూరు అప్పుడు కూడా ప్రత్యేకించి ఏం చెప్పలేదు బట్ ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను అమ్మూరు రెండుసార్లు చేశారు అవునా అవును ఒకసారి చేసి ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఏదో టెక్నికల్ క్లిచ్చెస్ ఐ డోంట్ నో ఐ డోంట్ టు టాక్ అబౌట్ ఇట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేశారు ఈసారి కోటరామకృష్ణ గారు డైరెక్టర్ ఫస్ట్ అమ్మోరప్పుడు ఆర్ సెకండ్ ఐ డోంట్ నో ఆ సీన్ లేదు వేగ్గా గుర్తుంది బట్ ఆ ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది నాగుపాముతో ఉంటుంది నాకు సీను ఓకే సౌందర్య గారు మెట్ల మీద పడిపోతారు కదా ఆవిడకి ఎవరో విషం ఎక్కించినట్టు ఆ విషాన్ని నేను నాగుపాముతోటే తీసినట్టు భాగ్యనగర్ స్టూడియోస్లో కొండ మీద నైట్ ఎఫెక్ట్ ఆ రోజు షూటింగ్కి వచ్చినప్పుడు పాముతో సీన్ పాముతో సీన్ అని సతాయిస్తుంటే అందరూ మా అమ్మగారికి డౌట్ వచ్చి ఏంటండి నిజంగా పాము అంటే అవునండి నాకు పాము ఆరు అడుగులు ఉంది కూరలు పీకేసినప్పటికీ నోరు కుట్టేసినప్పటికీ అది నాలుక బయట పెట్టి బుస్సు చూస్తేనే సార్ నాకు ఇంకా ఆ రోజు అయిపోయింది ఐ కెనాట్ ఇమాజిన్ నేను ఏం ఫీల్ అయ్యాను అనేది కానీ అందరూ భయపడ చెయ్యమ్మా చెయ్యమ్మ అంటారు కానీ ఎవ్వరు ముందుకు రారు వెళ్ళి చెయ్యమ్మా చెయ్యమ్మా అంటున్నారు ఏం పాము అది అది నాగు అప్పుడు మా అమ్మ వచ్చి ఇలా పట్టుకొని పాముని అవును పట్టుకొని ఇది నువ్వు చెయ్యాలి అది నిన్ను కరవదు ఓకే అది ఇది నువ్వు చెయ్యాలి ఇక మనం ఒప్పుకున్నప్పుడు చేసేయాలి తప్పదు ఏదైనా సరే నాకేం కూర్చోబెట్టి నేర్పించలేదు ఆవిడ నడవడిక ద్వారా నేను నేర్చుకు ఇచ్చింది పట్టుకున్నాను చేసేసాను ఆ రోజు లైట్స్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళంతా పాకింది సౌందర్య గారికి కూడా భయమే నా మీద వదులుద్దాం మా వద్దు వద్దు అంటే అదొక టెన్షన్ మళ్ళీ బరువుగా ఉందండి ఇక్కడంతా చూసిన దాని కూరలు అన్ని సెకండ్ అండి అది ముట్టుకుంటే మెత్తగా ఆ ఫీలే అసలు సో అలా ఏజ్లో మీరు పాములు పట్టుకున్నారు చూసింది కదా అమ్మో నేనే పట్టుకోగలేదు నాకేంటి ఓకే ఆ ముందు కదా ఫైన్ ఏం కాదంటుంది కదా నాలుగు కుట్టేశారంటుంది కదా ఓకే చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామో సినిమా మీరు చేసేటప్పుడు మనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏది సూపర్ హిట్ అవుతుందని దాన్ని మించి నాకు తెలిసి ఊహించిన దాన్ని మించి అంచనాలు సౌందర్య గారు లాంటి సీనియర్ యాక్టర్ పక్కన మీరు నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అంత మంచి సీన్కి డైలాగులు కూడా అది మీరే కదండి డబ్బింగ్ అంత కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను అప్పటికి వేరే వాళ్ళకి డబ్బింగ్ చెప్పాను ఎవరికి అంటే మాయలోడు సినిమాలో ఆ పాపకు నా వాయిస్ ఏ అది అలా వేరే వేరే డబ్బింగ్స్ చెప్పేదాన్ని కానీ నా వాయిస్ ఎంత లేదన్నా ఏజ్ చిన్నతనం డబ్బింగ్లో తెలిసిపోతుంది సో నాకు తెలిసి ఒక పెద్ద ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐఎమ్ సారీ నాకు ఆ పేరు తెలియదు ఆవిడది ఆవిడ చేతే చెప్పించారు ఫస్ట్ నేను చెప్పాను అవును సాటిస్ఫాక్షన్ అవ్వలేదు వాళ్ళకి విచ్ ఇస్ గుడ్ వాళ్ళ జడ్జిమెంట్ కరెక్టే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు ఆ సినిమాకి నేను చెప్పలేదు డబ్బింగ్ మీరు ఆ సినిమాలో ఇప్పుడు పాము ఇన్సిడెంట్ లాగా మర్చిపోలేని సంఘటన అంటే ఇంకేం చెప్తారు ఒకరోజు అంటే సౌందర్య గారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేచినప్పుడు నాకు అభిషేకం చేస్తారు అది ఎవరికి ఇప్పుడైతే సీన్ ముందిస్తారండి అప్పుడు ఏమీ లేదు సెట్లోకి వెళ్ళేంతవరకు ఏం జరుగుతుందో ఏం తెలియదు ఆ రోజు మధ్యరాత్రి సార్ డైరెక్టర్ సార్ కోడరామకృష్ణ గారు మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెట్టి మిడ్ నైట్ వరకు చేస్తారు అది ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ అనమాట సో పదిన్నర పదకొండు దాటిపోయింది అక్కడ కూర్చోపెట్టి సింగిల్ షాట్లో పొయ్యాలి తడిసిపోతే ఆరేంత వరకు మళ్ళీ కష్టం కదా సింగిల్ షాట్లో పసుపు వాటర్ మిల్క్ లాగా చేయాలన్నమాట సో చేసేటప్పుడు మాత్రం కళ్ళు తెరువు మొయ్యొద్దు ఇది టాస్క్ మళ్ళీ నాకు సరే ఆ రోజు నన్ను చూసి మా అమ్మగారు పొంగిపోయారండి అది అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఆవిడ జనరల్గా బయటపడరు గుమ్మనంగా ఉంటారు బట్ ఆ రోజు ఆవిడ అలా పొంగిపోయారు నాకు ఆ వాల్యూస్ అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి అప్పుడు తెలియలా మీరు మనం మనల్ని ఇప్పుడు మనకి ఇదంతా బాగుంది అనిపిస్తుంది బట్ ఏజ్తో వచ్చే మెచ్యూరిటీ తోటి వెనక్కి తిరిగి చూసుకుంటే బా ఇంకొంచెం అప్పుడు అనిపించిందని ఇంకా బాగుంటాయని ఒక ఫీల్ మనలో మెచ్యూరిటీతో మారుతుంది కదా అమ్మోరు ఎంత సీనియర్ ఎంత చేసినా ఇంతకు మించి ఇంకా లేదు ఇది మార్క్ సెట్ చేసేసారు అన్నట్టుగా ఉంటుంది కదా ఈ మధ్య కాలంలో అమ్మవారిని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు లేదండి నేను అసలు ఆ పర్స్పెక్టివ్లో ఇది మారాలి ఇది చేయాలని చూడను అదొక పెద్ద అదృష్టంగానే భావిస్తాను కోహినూరు డైమండ్ని తీసుకొచ్చి చేతిలోకి ఇచ్చిన తర్వాత దీని ఇలా కోసుంటే బాగుండేది అలా చేసుంటే బాగుండేది అని ఎవరైనా ఫీల్ అవుతారండి అండి అది కూడా అంతే అండ్ జాతర సాంగ్లో కూడా కొరియోగ్రాఫర్ లేరు నాకు డాన్స్ రావడం వల్ల కోడరామకృష్ణ గారు బీట్ పెట్టి చేసేయమ్మా అనగానే ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చింది అదంతా పెట్టారు ఇక్కడ నుంచి వీళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళాలి ఇలా వేపాకులు బీట తగ్గట్టు చేయి అంతే అయిపోయింది ఓకే బాల రామాయణం అమ్మో తర్వాత వచ్చింది కదా మేడం అంటే అది డివోషనల్ అది చూసే ఇది ఇచ్చారా మీకు మళ్ళీ అందులో కొంచెం శబరి క్యారెక్టర్ అనుకుంటాం ఇది అది కొంచెం ఏజ్ తగ్గట్టుగా మించి ఆ వృద్ధుల లాగా చేయాలి కదా అది ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ నాకు అప్పుడు నచ్చలేదు నాకు చక్కగా వీళ్ళందరూ పట్టుబట్టలు వేసుకొని మంచిగా తయారవుతుంటే నాకేమో ఇవన్నీ పూసేసి పెద్ద ఆవిడలాగా చేశారా నాకు అని చాలా బాధపడ్డా అప్పుడు మా అమ్మ నీకు ఇప్పుడు తెలియదు సోనమ్మ అంటారు నన్న ఇంట్లో సోను అమ్మ సోనమ్మ నీకు ఇప్పుడు తెలియదు సోనమ్మ నువ్వు అయిన తర్వాత నీకు దీని వాల్యూ తెలుస్తుంది నా కోసం చెయ్యి అనగానే అట్లా వంగి నడవడం చేయటం నన్ను ఇంట్లో మా అమ్మమ్మ అంటారు ఆవిడ పోయిన తర్వాత నేను పుట్టారట సో ఆవిడ బాగా ఫీల్ అయ్యింది వాళ్ళ అమ్మని చూసుకున్నట్టు నేను ఏదో చేశారు ఇది వేస్తున్నారు ఇవి వేస్తున్నారు ఆమె సీత క్యారెక్టర్ చక్కగా తెల్ల పాటలు బల్లె పూలు నేనేమో ఇలా అని అలా ఫీల్ అయ్యా ఎలా ఉంది ఎన్టీఆర్ కదా ఎన్టీఆర్ గారు కదా అప్పుడు అసలు ఆయన కూడా ఒక బాల లాగా తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చారు కానీ ఆయనతో ఎక్స్ప్రే ఆయన కూడా మంచి డాన్సర్ అని ఎలా ఉండేది మీరు సీన్ చేస్తున్నప్పుడు అంతా ఇదే దూరదర్శన్ వేదికగా సార్ హీరో మన ఎన్టీఆర్ గారు సింహనందిని అని ఒక డ్యాన్స్ చేశారు డాన్స్ చేసుకుంటూ చేసుకుంటూ కాళ్ళతో సింహం బొమ్మ వేయడం అనమాట సో అసలు అది ఫేమస్ అంటే దానికి ఆయన ట్రేడ్ మార్క్ అనమాట ఇంకా ఆయనలాగే ఎవరు అభినయించలేదు చేసైనా మన దాకా రా రాలేదు అంటే వయసు వరుస ఆయనకు మించింది లేదు ఒక ముక్కలో చెప్పాలంటే సింహనందిని డ్యాన్స్ సో అంతటి డాన్సర్ అంతటి పర్ఫార్మర్ ఆయన చిన్నప్పుడు మామూలు అల్లరి చేసేవాళ్ళు కాదు చాలా కూడా కంటిన్యూ చేస్తా చాలా అల్లరి అప్పటికైతే చాలా అల్లరి నాకు కొంచెం భయం భయంగా ఉండేది గుణశేఖర్ గారు అంటారేమో అని ఆయనకైతే అసలు ఏ భయమో లేదు మిమ్మల్ని కూడా ఏదో నల్ల నల్ల తిక్క షూటింగ్లో అంతా ఏడిపించేవారా పాపం జోలికి వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు రేగిపళ్ళు పెట్టే సీన్లో అదంతా రేగిపళ్ళు బదులు స్వీట్లు పెడితే మొత్తం తినేయటం ఓకే మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమ కోర్చి మళ్ళీ చేయటం చాలా అల్లరి చేసేవారు కట్టె అది తీసి దాచేయం లేదో కానీ నాకు ఆయనకు కూడా మెమరీ పవర్ చాలా ఎక్కువ మేడం తర్వాత మళ్ళీ కలిసే అవకాశం కలిసి చేసే అవకాశం ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాలలో కలవడం జరిగింది చిన్నగున్నప్పుడే ఆయన పెద్దగా అయిన తర్వాత లేదండి అయ్యో ఓకే మీకు ఎందుకండి అసలు అందరూ అనుకుంది ఏంటంటే అమ్మో సినిమా తర్వాత అసలు మీరు సినిమా రంగాన్ని ఇలా ఏలేస్తారు అన్ని సినిమాలు వస్తాయి అనుకున్నారు అంటే మొత్తం నడిపించినంత పని అయింది కదా సినిమాని మీరు మెయిన్ రోల్ అది ఆ తర్వాత బాలరామయ్యం తర్వాత మళ్ళీ మీరు అసలు కనిపించలేదు వెండితేరం మీద జనాల్ని మీరు పలకరిస్తూనే ఉన్నారు కానీ ఎందుకు ఎందుకు సినిమాల్లో ఎందుకు రాలేదు కంటిన్యూగా ఎందుకు రాలేదు ఇప్పుడు ఏం జరిగింది అసలు అంటే అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు బట్ ఇప్పుడు అనాలసిస్ చేసుకొని నా ఒపీనియన్ మాత్రమే చెప్పమంటే మీ ఒపీనియన్ అట్లాంటి హ్యూజ్ మూవీ వచ్చినప్పుడు అండి జనరల్గా వేరే క్రియేటివ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే అయితే అట్లాంటి భారీ స్థాయి రోలే ఇవ్వాలి ఓహో మన సినిమాలో అంత రోల్ లేదు కాబట్టి ఈ అమ్మాయి వద్దు వేరే అంటే చిన్న పెద్ద అన్నన్ కానీ డ్యూరేషన్ తక్కువ ఉన్న పాత్ర నార్మల్ పాత్ర అంటే ఏ అంత రోల్ చేసిన అమ్మాయి దీనికి సరిపోతుంది ఈ సైలెన్స్లో అయిపోయింది అంతే ఓకే మీరు ట్రై చేయడం అలా ఏం జరగలేదు ఎప్పుడు మీ తరపు నుంచి వెళ్ళడం కానీ అటు రెండు సినిమాలు మా అమ్మ వాళ్ళు పెద్దగైన తర్వాత హీరోయిన్గా చేపిద్దామని ట్రై చేశారు కానీ అమ్మోరు అమ్మూరు ఇమేజ్ నన్ను కాపాడింది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అసలు మీరు చేస్తే జనాలు కూడా అమ్మోరు అమ్మోరు వచ్చి ఇట్లా హీరోయిన్ ఇప్పటికీ నేను ఇలా రెడీ అయితే యాక్సెప్ట్ చేయరు తెలుసా మీకు తెలుసా బొట్టు సైజ్ ఎందుకు చిడ్డది పెట్టుకున్నావు నువ్వు అమ్మోరు పాప కదా అరే ఓకే ఫైన్ ఇంకేదో ఎందుకు చూడండి మీరు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు నన్ను నాకు తెలుసు అలాగే ఉండాలి నేను మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఇలా మీరు స్టూడియోలోకి ఇలా ఎంటర్ అవుతుంటే ఏ అమ్మోరు అమ్మోరు అని అంటారు అది తప్పదు అది జన్మల అండి అంతే నేను అదే మొన్న అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు మారుతున్న కాలంతో పాటు మనము మారాలి అని నేను కూడా కొటేషన్ చదివాను ఏం మారతాంతైల్ స్టోన్ చేసిన తర్వాత ఇప్పుడు మారినా కూడా మొదటికి వస్తుంది ఇలా కానిచ్చారంటే యాక్సెప్ట్ చేయాలండి నాకు నేనే యాక్సెప్ట్ చేసుకోలేనేమో అండి అందుకే నేను ఆడియన్స్ అని పేరు పెట్టి వాళ్ళ మీద తోసేస్తున్నా కన్వీనియంట్ గా మేబీ నన్ను నేనే అలా చూసుకోలేనేమో అది వాస్తవం అని నేను అనుకుంటున్నాను బట్ నేను ఎప్పుడూ ఆన్ స్క్రీన్ బ్రేక్ తీసుకోలేదు సిల్వర్ స్క్రీన్ మీద మీరు అసలు ఎన్ని సీరియల్స్ యాంకర్గా మీరు దానికి ముందు మీరు మంచి సింగర్ మా అందరికీ తెలుసు ఆ విషయం సోషల్ మీడియాలో మీ సాంగ్స్ వింటున్నాం మీరు క్లాసికల్ సింగర్ కనుక ఒక భక్తి పాట కావాలి తర్వాత మీరు సినిమా యాక్టర్స్ ఒక సినిమా పాట కావాలి తర్వాత మీరు సినిమాలో ఒక ప్లే బ్యాక్ సాంగ్ మీరే పాడారు మనో గారితో కలిసి ఆ పాట కావాలి మీరు చాలా తెలుసుకున్నారు థ్యాంక్ యూ నా గురించి మీరు తెలుసుకున్న ఫస్ట్ ఏ పాటతో స్టార్ట్ చేద్దాం ముందు అయ్యో భగవంతుడే కదండి సూపర్ బయట ఆయనకు మించింది ఏముంది సరే నాకు ఇష్టమైన అమ్మవారు ఆవిడతోటి పాడదాం ముందుగా నాకు సంగీతంలో చిన్నప్పుడు వనమాలు నేర్పించినటువంటి వైజర్సు సుబ్రహ్మణ్యం గారికి ఆ తరువాత ఈరోజు ఇంత స్టేబుల్గా నేను ఏ పాటైనా పాడగలుగుతున్నానంటే నాలో ఆ టాలెంట్ గుర్తించి నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ కామ్ గురు హిమబిందు వేదాల గారికి ధన్యోస్మి శశికళ మ్యామ్కి కూడా కామాక్షి కళ్యాణి కాబరీ గౌరీ భావే శ్రీ శ్రీ పంచాక్షరీ భావే శ్రీ పూర్ణే శ్రీ పరమేశ్వరీ అంబ కామాక్షి కళ్యాణి కాదంబరీ కాత్యాయని గౌరీ కనకాంబరీ చిరణాలు ఏమండి మీరు పాటిది చరడాలు అంటే కష్టం మీరు ఇంత బాగా పాడి అంటే అన్నం పప్పు నెయ్యి పోసి తినడం ఆపేసే అమ్మ అన్నట్టుగా ఉంది ఇప్పుడు మా పరిస్థితి దీని తర్వాత సీరియస్లోకి ఎలా 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 టర్న్ అయింది ఇటువైపుగా టెన్త్ తర్వాత నాది అదొక లాంటి ఏజ్ అటు ఇటు కానీ ఏజ్ అటు హీరోయిన్ లాగా కనిపించాము ఇటు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు రావు అందులో టెన్త్ అంటే అప్పుడు అసలు మీకు తెలుసు ఫస్ట్ అసలు వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని చదివి హా ఓకే ఫైన్ అనుకుంటున్నప్పుడు లక్ష్మీ శరత్ గారు ప్రియ సఖీ ఇలాంటి సీరియల్స్ బాగా ఫేమస్ వారు నన్ను రాజా కృష్ణ కౌశిక్ని హీరో హీరోయిన్గా లాంచ్ చేశారు నేను వాటి చెల్లెలుగా చేశాను ఓ బలిమావయ్యలో మళ్ళీ హీరో హీరోయిన్గా నా ఫస్ట్ హీరో అనమాట డైలీ సీరియల్ ఓకే సో అలా జీవన సౌరభం తర్వాత మళ్ళీ శిశిర వసంతం ఆ వెంటనే ఈటీవీలో వచ్చే దుర్గా అలౌకిక చిన్నప్పుడు చేశాం కదా సీరియల్స్ కళంకిత ఈ ఒకదాని తర్వాత ఒకటండి ఆ తర్వాత మళ్ళీ డబ్బింగ్స్ చెప్పేదాన్ని నాగాస్త్రం సీరియల్లో నేను నాగు పాముగా చేశా హీరోయిన్ గారికి మూడు వాయిస్లు మార్చే డబ్బింగ్ కూడా చెప్పారు అసలు సార్కి థ్యాంక్ యూ సో అలా టెలిఫిలిమ్స్ సో ఏదో ఒక క్రాఫ్ట్లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్కి సంబంధించి మీరు బిజీ ఉన్నారు టోటల్గా కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం సాధారణంగా ఈ రంగుల ప్రపంచానికి అలవాటైతే పెళ్ళైన పెళ్ళైనా పిల్లలు ఉన్నా అవి వదిలేసుకొని మరి యుఎస్లో ఫ్యామిలీ ఉంటే వదిలేసుకొని మళ్ళీ నాకు మేకప్ లేకుండా నేను ఉండలేనని వచ్చేయడము పిల్లల్ని మేడ్ని పెడదాము హెల్పర్ని పెడదాం అలా అలా చేసే చాలా మందిని చూశాను ఇది ఒక రకంగా ఈ ఇండస్ట్రీని ఇష్టపడే వాళ్ళు మీరు సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఒక త్యాగం అంటే మీ కళ మీ టైము ఒక సీరియల్లో డిమాండ్ ఇది రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే అది గ్యారెంటీ అని లేదు ఏదో ఒకటి పేషెంట్లో లీవ్ పెట్టేసి మన సర్టిఫికేట్ పెడితే మళ్ళీ మన అదంతా వస్తుంది అనడానికి లేదు రేపు పిలవచ్చు పిలవకపోవచ్చు బాబు కోసం కుటుంబం కోసం ఇవన్నీ వదిలేస్తున్నప్పుడు ఎప్పుడైనా నేను కరెక్టే చేస్తున్నానా అని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ రేజ్ అయిందా మీ మనసులో నేను ఎప్పుడు అలా అనుకోలేదు అనుకోబోను కూడా ఎందుకంటే నాకు ఇష్టం పొద్దున్న లేచి ఒకే ఇంట్లో ఈ కూరగాయలు ఉన్నాయి ఇలా వంట చేసుకోవాలి అండ్ స్నానం చేసిన తర్వాత ఒక రొటీన్ ఉంటుంది కాసేపు పూజ ఆ తర్వాత కాసేపు ప్రశాంతంగా రెస్ట్ పాత సినిమాలు చూసుకోవటం ఏదైనా పాటలు రోజు ప్రాక్టీస్ చేయాలి వోకల్ ప్రాక్టీస్ లేకపోతే గొంతు మన ఆధీనల్లా మాట వినదు అది కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటా మళ్ళీ వాడు వస్తాడు వాడిని ఎలా ఎంగేజ్ చేయాలి అంటే ఏదో ఆడించడం కాదు కాన్సన్ట్రేషన్ బిల్డింగ్ గేమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత ఫేమస్ ఇవన్నీ సో కాస్త బిల్డ్ చేయించడం తర్వాత వాడి చదువు ఇందులో నాకు ఆనందంగా ఉంది ఓకే బోర్డం ఉంటుంది అలాంటప్పుడు కాస్త బయటకు వెళ్ళేసి వస్తాను పండే తీసుకొని బయటకు వెళ్ళేసి వస్తా లేదా ఆ రోజు నేను ఏం చేయను ఓకే బట్ నాకు అనిపిస్తుందండి మన గురించి మనం ఆలోచించుకోవడం తప్పు కాదు మేబీ నాకు నా కెరియర్ పోతుందేమో అన్న భావన ఉండుంటే నేను ఇంకా ఈ లైఫ్లోకి ఎంటర్ అవ్వద్దు ఒకవేళ అవి ఉంటే హస్బెండ్ కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉండి లేకపోతే ఒక ఎంటైర్ ఫ్యామిలీ ఉండి లేకపోతే నేను సరే పర్వాలేదు పెద్దవాళ్ళ దగ్గర పెరిగిన వాడు అని అనుకొని అడ్జస్టబుల్ ఉండాలి నా మెంటాలిటీలోనే ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అది లేదని నేను క్రిప్ చేయకూడదు దర్ ఇస్ నో పాయింట్ రోజు మనం బాధపడుకుంటూ లేకపోతే రోజూ అబ్బా పోయిందే అని బతకలేము ఐదర్ గో నువ్వు వదలలేవు అంటే విచ్ ఇస్ గుడ్ అందుకే అంటున్నా లేదా వెళ్ళొద్దు ఓకే అంత డెస్పరేట్గా ఉండకపోవడము ఒక మెచ్యూరిటీ థాట్స్లో అంత క్లారిటీ ఇదంతా ప్రయాణంలో జీవన ప్రయాణంలో భాగంగా అబ్బిందా ముందు నుంచి మీరు ఇలానే ఉండేవాళ్ళ పర్టికులర్గా జీవన ప్రయాణంలో భాగంగానే చాలా చిన్నతనంగా ఉండేదాన్ని నేను పెళ్ళి నాకు ఇరవై సంవత్సరాలకే అయింది సో ఏం పెద్ద తెలిసేది కాదు అల్లరల్లరిగానే ఉండేదాన్ని నాకన్నా మా హస్బెండ్ ఒక ఆరేళ్ళు పెద్ద ఆయన వే మెచ్యూర్డ్ ఆయన జాయింట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఆయన ఆయనకు బాధ్యతలు తెలుసు అన్నీ తెలుసు నాకు పెద్ద తెలిసేది కాదు అలా ఉండేదాన్ని కానీ వర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క చిన్నదో పెద్దదో ఒక పొరపాటు మనకి నేర్పిస్తుంది నేను నేర్చుకున్నా సో నాకు ఏ రిగ్రెట్స్ లేవు చేసిన పొరపాట్లు అయిన సంఘటనలు దేని మీద నాకు రిగ్రెట్స్ లేవు ప్రతి ఒక్కటి నన్ను నేర్పించింది అంతే మిమ్మల్ని తీర్చిదిద్దడంలో భాగంగా భగవంతుడు అనుకున్నాను అంతే ఓకే ఒక పాట సరే ఓకే అంటే ఇది నేను సోషల్ మీడియాలో పాడిన పాటే ఓకే ఆహా బట్ ఇది ఎవర్ గ్రీన్ కదా మన 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 సంస్థ లాగే మన చిత్రసీమ లాగే మన దూరదర్శన్ లాగే ఎవర్ గ్రీన్ హోహో లల్లా హుచ్చారు సీలా కోపమేలా మనకేలా గోవుల మందారమాల మాపటేలా ఓ పిల్లా సుబానల్లా సరాగల్లో విరాగాల మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిస కలికి చిలక కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసి కవిని గనక విశాఖలో నువ్వు నేను వసంతమయ్యాడాలా హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా వివాహపు పొత్తుల్లోనే వివాదమ భరించిన బలపుల్లోనే చందాల అందచందాలా నా కోపమే రూపమా కోపతా పాలమగు మగువ తప్పని తాళమా చాలే పాల నీ చచ్చ చీల్లా సంధ్య రాగలాపన హోలెల్ల ఉచ్చారు చీల కోపమేలా మనకేలా గొల్ల మందార మాల మాపటేల్ల లల్ల బాచిందటే వేదిక ప్రభావం ఇది బాగా కద సూపర్ వచ్చేసింది అంతే మళ్ళీ హైపిచ్ మీరు ఎంత ప్రొఫెషనల్ అయిపోయారంటే మామూలుగా కొంచెం హైపించిన కానీ పైకి ఓపెన్ చేసేస్తారు మీరు దాన్ని స్వర ఆ ఓకల్స్లో దాన్ని నొక్కి పెట్టి ఎయి ఈ దానిలోనే నడువు నువ్వు పిచ్ అని చెప్పేసి ట్రైన్ చేసేసారు అసలు పాదాభివందనం హిమబిందు గారికి బికాస్ ఆవిడ చెప్పే టెక్నిక్ అండి చాలామంది నాకు తెలిసి చెప్పకపోవచ్చు బికాజ్ యూ నీడ్ నాట్ అబ్యూజ్ యువర్ వాయిస్ పైకి వెళ్ళినా కూడా ఫాల్స్ వాయిస్ యూస్ చేసి పాడచ్చు ఆవిడ చెప్పింది అది ఇక్కడి నుంచి పాడాలి కరెక్టే బట్ దెన్ ఫాల్స్ వాయిస్ యూస్ చేసి యూ కెన్ వాయిస్ కంట్రోల్ ప్రొఫెషనల్ సింగింగ్ ఇంకా మీరు మైక్ ముందు మైక్ పెడితే ఏదైతే సినిమా బ్యాక్గ్రౌండ్ పడతారో అంతే ఇంకా మీ ప్లే బ్యాక్ సింగర్ మీరు అయ్యో లేదండి పెద్ద మాట మీకు ఏదో నచ్చా నేను అది లేదు నేను నేను చాలా మందిని చూస్తాను పాపం హైపి చినగానే ఓపెన్ చేసేస్తారు ఇంకా త్రోటు అది కొంచెం రప్చర్ లాగా లేదా గీర లాగా అనిపిస్తుంది మీరు నేను చూసే చివరన హైపీ చేంజ్ చేస్తారా ఆహా ప్రాక్టీస్ అండి జస్ట్ గురువు అండి గురు జస్ట్ గురు బాదూర్ గారు అంతే సూపర్ అండి సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే ఓబీబీతో స్టార్ట్ చేసినట్టున్నారు కదా మేడం అది కూడా మీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ చూసి వచ్చిన క్యారెక్టరా మేడం అది అలా చెప్పలేము నందిని మ్యామ్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ స్టార్ట్ అయిన కొత్తల్లోనే ఒక సిరీస్ కోసం అడిగారు నాకు అప్పుడు వాడు ఏడు నెలలు బాబు పుట్టి నేను రాను మ్యామ్ ఏడు నెలలో బాబు నీకు నీకేమన్నా పిచ్చా వద్దా ఏంటి అంటే లేదు మేడం లేదు నాకు ఆవిడ రేడియో అప్పటి నుంచి పరిచయం అలా మొదలైందికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆవిడ అలా అప్పటి నుంచి కాస్త పరిచయం ఉంది సో దాని తర్వాత వాడికి వన్ ఇయర్ నిండింది అంతే వెంటనే కాల్ చేసి నువ్వు ఒకసారి ఫస్ట్ ఆఫీస్కి రా సరే వాడిని కూడా తీసుకొని ఇదిగో ఇది మంచి సినిమా మంచి రోలు పెద్ద సినిమా చేయకపోతే మర్యాదగా ఉండదని చెప్పాను ఓకే మేడం ఇంత మర్యాదగా చెప్పింది తర్వాత మేము భయపడతాకి కొంచెం సరే అని వరకు అసలు ఆ రోల్ అంత ప్రామినెంట్ అని నాకు తెలియదు చూ రెండు రోజులు మూడు రోజులు చేస్తుంటే అర్థమైంది ఫైవ్ అండ్ హాఫ్ డేస్ షూట్ చేసాం అంతే

ఏమి తప్పు తప్పుబట్టం దట్ ఇస్ మై డెసిషన్ మేకింగ్ నేను మేకర్స్ నేమ్ తప్పు పట్టాను నాది ఏమైంది డెసిషన్ మేకింగ్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే తప్పితే ప్లానింగ్ అంటూ మనం బే సెంటర్లో ఎప్పుడు జీవితంలోనే థియేటర్లో చూసినప్పుడు మీ వాళ్ళ నుంచి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా సినిమా ఏం కాంప్లిమెంట్స్ వచ్చాయి ఏం కాల్స్ వచ్చాయి ఇంట్రెస్ట్ కూడా అమ్మ నేనా బ్యాక్ అనుకున్నారా ఇలా జరిగింది అసలు అంటే మా వాళ్ళని అదే అమ్మని డాడీని ఈయనని బాబుని తీసుకుని వెళ్ళాను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హర్షాభయ్య వాళ్ళు కూడా వచ్చారు ఫ్యామిలీతోటి సరే చూసాము నాకు బా బీ అనిపించింది థియేటర్స్లో ఇంపాక్ట్ బాగుంది అబ్బా మా బానే బానే మనం లాక్కొచ్చాం అని అనిపించింది ఒక వ్యక్తి మా అమ్మ డై హార్డ్ ఫ్యాన్ బెస్ట్ క్రిటిక్ కూడా అంతా చూసింది చూసిన తర్వాత బ్రేక్లో సమోసా అడిగింది సరే తెచ్చాం తెచ్చింది పెద్దది కదా తెచ్చాం హీరోయిన్ బదులు నేను పెట్టాల్సిందే అమ్మ ప్రేమ ఉండొచ్చి ఉండకూడదు ఆవిడ మాత్రం నో సాటిస్ఫాక్షన్ సరే ఓకే ఆ మిక్స్డ్ ఇదిలో తల్లి ప్రేమ నిజంగా పైగా మొహం ఇలా పెట్టుకుని పని పొగడు మనస్ఫూర్తిగా సరే విజయ్ నిండుగున్నావేంటి స్క్రీన్ మీద డైటింగ్ జై అని ఒక సమోసా ఇచ్చింది నువ్వు ఏం అనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు డైటింగ్ నువ్వే చేయమంటావు తింటావు నువ్వే వద్దు అమ్మలు ఎలా ఉంటారో తినాలి బట్ సన్నం ఉండాలి తినాలి కానీ ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు ఎత్తితో కుక్కితే ఎంత ఎక్సర్సైజ్ చేసినా కష్టం కానీ ఎంత బాగుందండి రాజేంద్ర ప్రసాద్ గారితో కాంబినేషన్ చాలా మాయలో పాపకి డబ్బింగ్ చెప్పాను రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ చిన్నప్పుడు ఏమైనా చేశాను మైనర్ రాజాలో సన్ ఓకే బాయ్ ఆయన కొడుకు అనమాట మైనర్ రాజాలో మళ్ళీ అంటే అందుకే తెలిసిన వాళ్ళు అవడం బట్టి కొత్త లేదు ఏంటో నాకు మొహమాట ఉంటుంది కొత్త ఉండదు అది ఏందో నాకు కూడా తెలియదు ఇప్పుడు సమంత గారి దగ్గర మొహమాట పడ్డా రాజప్రసాద్ గారి దగ్గర మొహమాటం లేదు డైరెక్ట్గా వెళ్ళి నన్ను గుర్తుపట్టారా నేను మా అదేంటి మైనర్ రాజాల మీ కొడుకు అంటే నేను నిన్నెట్లా మర్చిపోతానే బాగుండిందండి సొందరగా ఎలా ఉండేది చాలా బాగుండింది ఆయనతోటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే పోనీ ఏ రైలు పట్టాల కిందో ఏ ట్రాక్టర్ల పక్కన వెతికించలేకపోయావా ఇది ఆయన చెప్పింది ఎక్స్ప్రెషన్ నువ్వు గయ్యాళిగా చెప్తే సెట్ అవుదే ఇలా సైలెంట్ గా చెప్పు థియేటర్స్ లో చూడు అని బెటకారంగా ఒక రకంగా అండ్ బేబీ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ మై నేమ్ అది ఒక ఆర్టిస్ట్ కి చాలా చాలా గొప్ప అని సేవ్ ద టైగర్స్ అసలమ్మా వెబ్ సిరీసే కానీ నాకు తెలిసి చూడని తెలుగు ప్రేక్షకులు లేరు వెబ్ సిరీస్తో ఇంకో అదృష్టం ఏంటంటే ల్యాప్టాప్లో ఉంటుంది హాయిగా చూసేసుకోవచ్చు మీరు కొడుతున్నప్పుడు ఉంటుంది గారు మేమైతే లిట్రల్గా ఇంట్లో కింద ల్యాప్టాప్ పెట్టుకుని ఇలా పడుకొని చేసి పడి పడి మళ్ళీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి చూసాం ఆ సీన్ ఎలా అసలు అది ఫ్రస్ట్రేటెడ్ మళ్ళీ అందులో అప్పటిదాకా చాలా భయంగా ఏదో భయపడుతూ బాస్కి అట్లా ఉండి ఒకటేసారి ఇట్లా ఇట్లా రివర్స్ అయ్యారు కదా అది ఎలా వచ్చింది ఆపచ్చినట్టు మీకు ఎదిగో ఇదే ఫ ఓ బేబీ తర్వాత రొమాంటిక్ అనే మూవీ అందు నా రోల్ వరకు అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా తర్వాత నేను ఒక తమిళ్ సినిమా చేశాను అజిత్ గారి సిస్టర్గా అక్కడక్కడ కనిపిస్తాను వలిమయ్ అని వలిమయ్య వలిమయ్లో ఆ తర్వాత ఇదే ప్రాసెస్లో సేవ్ ద టైగర్స్ వచ్చింది సరే ఇది ఈ టింజ్ ఉన్నదే నాకు అర్థమైంది బట్ దెన్ ఆ రోజు ఫైట్ సీన్ నా పక్కన దర్శి అభినవ్ గారు అండ్ చైతన్య గారు సో చైతన్య గారికి నాకు ఎక్కువ కాంబినేషన్స్ సో వాళ్ళందరూ సరదాగా ఉండడం నా ఫైట్ సీట్ వాళ్ళని ఎగిరి కొట్టడానికి పట్టుకుదాడు నేను ఎగరలేరండి అరే నేను ఉన్నాం నీకేమైతుంది ఎగుర అలా ఎగిరి పట్టుకొని చాలా కామెడీగా ఉండింది మెయిన్ హర్షవర్ధన్ గారి సపోర్ట్ స్పెక్టాకులర్ నిజం ముక్కు మీద నిజంగానే గుర్తాయి నేను ఆయన్ని అసలు తంతుంటే మాకైతే ఏంటి ఇంత బీభత్సంగా ఉంది పైగా అదే చైనా ఫైట్ ఇలా ఇలా అని చెప్పి అసలు వండర్ఫుల్ అండి ఆ ఫైట్ సీక్వెన్స్ మీ ఇంప్రూవైజేషన్ ఉందా లేదా ఈ చైనా ఎగరడాలు దుంకడాలు ఇదంతా డైరెక్టర్ డైరెక్టర్ గారు అండ్ ఫ్రైట్ మాస్టర్ అది ఈ ఇంప్రూవైజేషన్ ఇది ఇలా 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 తిప్పి కొడతాను కదా ఆ ఇంప్రూవైజేషన్ అండ్ జడ జడేసుకుంటే తప్పేట్రా అని జడతో కొట్టడం నా ఇంప్రూవైజేషన్ అలా అండి మీరు తమిళ్లో అమ్మోరు కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినప్పుడు అండ్ మీరు తమిళ్లో కూడా చేశారు అంటే సాధారణంగా ఇక్కడ కొంచెం గ్యాప్ రాగానే తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళడమో లేదా మలయాళం ఇలా ట్రై చేస్తారు కదా మీరు ఎప్పుడు చెన్నైలో అక్కడ సినిమాలు ట్రై చేద్దామని అనే ఆలోచన రాలేదు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు కృష్ణవేణి గారు ఇక్కడ కూడా కరెర్ చూస్తే అసలు ఇప్పటికీ మీకు అర్థమైంది అసలు మీ అవాడంతా రావాల్సిందే బాబా సినిమాలో పతంగ చూడబడ్డట్టు మీకు పడాల్సిందే తప్ప మనం వెళ్ళడం మీకు సలహాలు ఇస్తారు కదండి మనకి ఊరికే వచ్చే సలహాలు కదా ఇలా ఉంటే కాదమ్మా అప్రోచ్ అవ్వాలమ్మా ఇలా ఇలా ఉంటారు కదా మీరు నేను మొండిదాన్ని కదండి తీసుకు సలహాలు అమ్మ కూడా అనిపిస్తే అమ్మాయి అమ్మాయినా కూడా అమ్మనా పెళ్ళైన తర్వాత యాక్టింగ్ మానేమని చెప్పిన ఫస్ట్ పర్సన్ చేసింది చాలు పిల్లవాడిని చూసుకో వాడు చిక్కిపోతున్నాడు అరే ఇలా ఉన్నానని నేడుస్తావు వాడు సద్దగా ఉన్నానని నేడుస్తావు నీకేం కావాలో తెలియదు లేదు లేదు అసలు ఫస్ట్ యాక్టింగ్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడు ఏమైందని నీకు ఏం అవసరం వచ్చింది అరే నాకు ఇంట్రెస్ట్ ఉంది నీదేంటి గోలా సో లేదు లేదు అంటే సలహాలు ఇస్తారండి ఇప్పటికీ ఇస్తారు నేను అసలు ఫస్ట్ వినను థర్టీ సెకండ్స్లో మైండ్ మనకి ఇది అవసరం లేదు అనగానే ట్యూర్ ఆఫ్ అయిపోతుంది ఫేస్ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటుంది నెక్స్ట్ ఏం వండుకు తిందాము బోర్ కొడుతుంది బయటికి వెళ్ళి బ్రౌన్ తిందామా ఇక్కడ ఇలాగా సో లేదు పెళ్లి తర్వాత మీ హస్బెండ్ అంటే సినిమా ఆఫర్ వచ్చింది ఏడేళ్ళ బాబు అన్నారు ఇంట్లో వీళ్ళు అత్తగడతారు వాళ్ళంతా ఏమన్నారు అసలు ఫస్ట్ నాకు ఈయన నుంచున్నాడు కదండి ముందు నాకు ఎవరైనా నా దాకా వచ్చే అసలు అవకాశం ఏది ఈయనే ఎప్పుడు నాకు దేనికి అరే దూరదర్శన్లో నేను నవ్యాన అన్న ప్రోగ్రామ్ చేసేటప్పుడు తనే వేసుకొని వచ్చేవాడు కారు సాటర్డే పెట్టుకునేవాళ్ళం అందుకే ఓకే సో ఎవ్రీ సాటర్డే ఒక హాఫ్ డే సో తను నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ హాయిగా తన కోపికన రోజులు చేయగలిగినన్ని రోజులు నాతో వచ్చి చేసేవారు ఇప్పుడు తన స్థాయి కూడా సాఫ్ట్వేర్లో పెరుగుతుంది ఒక టీమ్ లీడ్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఇంతకుముందు లాగా రా అంటే రాలేరు సో ఇప్పుడు నాకేంటంటే ఇండిపెండెంట్ ఒక వెహికల్ ఇచ్చి నాకు కాస్త డ్రైవింగ్లో మెళకల్ నేర్పించి ఇంకో ఎక్స్ట్రా వెహికల్ తీసిచ్చి వెళ్ళు చేయి చూసుకోరా ఓకే అంతే కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం మనం సినిమా అంటే ఖచ్చితంగా డే అంతా వెళ్ళిపోతుందండి ఏ టైంకి వస్తామో తెలియదు ఎలా మేనేజ్ చేసుకున్నారు బాబుతో మీరు ఈ రోజు వరకు నేను మా ఆయన తప్పితే బాబుని ఎక్కడ వదిలిపెట్టింది లేదు నేను విన్నాను మీరు చాలా కేరింగ్ అండ్ చాలా అక్కడే ఉంటారు బాబు దగ్గరే అతి జాగ్రత్త కానీ అందరి తల్లిలోకి ఉంటుందండి అలా ఉండాలి కూడా అది అదే కరెక్ట్ తన దగ్గరే వదిలిపెట్టేయలేదండి నాకు అలా ఉన్నప్పుడు రొమాంటిక్ సినిమాకి గోవా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని వచ్చేవాడు అని ఇప్పటికే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు నాకేం అవసరం వస్తుందో తెలియదు మీరు సేవ్ ద టైగర్స్ చూశారు మాయా బజార్ కూడా చేశాను నేను ఫైవ్ లో ఇంకా ప్రామినెంట్ రోల్ గౌతమి గారు డైరెక్టర్ దానికోసం కూడా ఒక ఫోర్టీన్ డేస్ కేటాయించవలసి వచ్చింది మన అదృష్టం లేడీ డైరెక్టర్ అవడం వల్ల హాఫ్ హాఫ్ డేస్ పడ్డాయి ఓకే సో ఏదో అలా వచ్చేసేదాన్ని దగ్గరే షూటింగ్ అవడం వల్ల కాకపోతే అప్పుడు కూడా తను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని సి మనలాగా హస్బెండ్ చేయాలి చెందాలి నర్చర్ చేయాలని లేదు కనీసం ఉండి టైంకి పడితే చాలు అంటే మనకు ఒక ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం అమ్మాయే బాబు దగ్గర నానే ఉన్నారని ఒక ధైర్యం మనల్ని పనిచేయని అంతే సో అంతే మొన్న ఇప్పుడు నేను చేసే ఒక సినిమా కూడా రెండుసార్లు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది డే డే షెడ్యూల్ ఇక్కడ చేసినా అక్కడికి వెళ్ళొచ్చినా తను ఉన్నారు చూసుకున్నాను ఓకే ఏదున్నా ఇంత ఇంత వర్క్ ఏదున్నా పాపం అని ఎగ్జా చేసుకుంటాడు కానీ అసలు కంప్లైంట్ చేయడు కొన్ని వేల పాటలు పాడిన సీనియర్ సింగర్ బాలుగారు తర్వాత మనోగారు మనోగారు పక్కన చిత్రమ్మ జానకమ్మ లాంటి వాళ్ళు పాడారు మీరు కూడా పాడారు అవకాశం ఎలా వచ్చింది మిమ్మల్ని ప్లేబ్యాక్ సింగర్గా అక్కడ పాడించాలన్న ఆలోచన ఎవరిది మన క్రియేటివ్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారికి ఆయనకే వస్తే ఇలాంటి థాట్స్ ఆయన దోచేవారెవరు రా అని ఒక సినిమా చేశారు ఒక ఆర్టిస్ట్కి నేను ఫుల్ లెంత్ డబ్బింగ్ చెప్పారనమాట ఆవిడ ఒక ఏదో పాట పాడాలి సీన్లో పాడేశా ఏ బలపడుతున్నావు ఈ సినిమాలో పాటు నేను బాడు సార్ నిజంగా పాడిస్తానా నిజంగా పాడిస్తా నేర్చుకుని రా ఎందుకు పాడాను అప్పుడు ఇంకా ఇంత మెళకలు రావు రెండేళ్ల క్రితం సంగతి సరే అని నేర్చుకొని అది అదొక వెరైటీ లాంగ్వేజ్ ఆయనకి చెప్పాగా ఆయనకే వస్తాయి ఇలాంటిది అది ఏంటి ఆ భాష ఏదో భాష జిబ్రిష్ అందులో లిపి ఉండదు ఇష్టం వచ్చినట్టు ఆ ట్యూన్కి మాట్లాడేటమే అదో పాట మళ్ళీ నార్మల్ పాట

ఇన్ని లక్షల మంది ఆర్టిస్టులు అవలనిోస్తారు ఎంత మంది చెల్ ఆర్టిస్టులను చూస్తాను నేను ఈ ఈవెంట్స్ కి బయటికి ఈ అవకాశం జస్ట్ లక్కీ అంతే బ్లస్ సరే ఆ పాట మాకోసం పాట పాట ఓకే తప్పకుండా నా వర్షన్ ఉంటుంది నిన్ను లవ్ చేయాలన్నా కాదు కానించాలన్నా పునేష్ కే అన్నా ఇసకే కే ఇసకే తీసి పెడుతున్నాను పడుతున్నా వర్షం అలా చూశాను నీలో లో లో టాలెంట్ ఎంతో తో 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 ఇచ్చాను నీకే రా జీరో సై కాబట్టి ఓతుందా నీలవలా నీకెప్పుడు చెప్పలా చలేక పోతానిక ఇట్టాగా మెదిరించక ఎంత ప్రొఫెషనలిజం వచ్చిందండి మీకు పాటి ఈ రోడ్ ఏళ్ళల్లోనే పాడి 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 బాగా ఇప్పుడు మనం సంగీతం నేర్చుకుంటున్నప్పుడు అనుమాచర్ల వారికి ఉంటే రామదాస్ గారి ఉంటే శ్యామ్ అంటే ఒక్కొక్కటి కొంచెం వెళ్తుంటే హార్డ్గా ఉంటాయి ముత్తుస్వామి వారివి ఒకటి ఒక స్టైల్ ఉంటాయి కదా మీరు ఎక్కువగా మనకంటే ఒక ఇష్టం ఉంటుంది ఇది ఎలా చెప్పగానే అలా బాగా వాడేయగలుగుతున్నా అని ఏమి కేజ్ ఓనర్ అనిపిస్తోంది ఏదైనా సరే అండి ఏదైనా సరే మహా అయితే గమకాలు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంతే స్లోగా చేసుకుంటూ వెళ్తే ప్రతి సింగర్ ఒక మేనరిజం ఉంటుందండి నా మేనరిజం ఇది ఓకే భోషంభో అనే పాట అది వెరీ డిఫికల్ట్ అండి ఆయన అనుగ్రహం ఉంటే తప్పితే పాడలేము ఎక్కడికోబోతుంది ఆ గొంతు అదొక ఇలా వస్తుంది ఎలా వస్తుందంటే నిర్గుణ పర బ్రహ్మ స్వరూపా గమ ప్రపంచ భూత నిజ గుహ నిహిత నితాంత అనంత ఆనంద అక్షయ అక్షయలింగా ఆనంద అక్షయలింగా ఇప్పుడు ఇది నేను మాటలేని చెప్పట్లేదు కదా లేదా లేదండి ఇప్పుడు మీకు చూడంటే ఇష్టం లేదు పాట అంటే ఇష్టం నాకు పాడుతుంటే ఇంకా ఇష్టం ఈ సినిమాలో వెబ్ సిరీస్తో ఇంత బిజీ ఉన్న మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ బాబు ఆ ప్రపంచంలో ఉన్న మీకు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ని ఇలా బయటికి తీసుకురావాలి సమాజంలో చాలా సెన్సిటివ్ విషయాలు చాలా బాధ కలిగించే విషయాల్ని మీదైన ఒక స్టైల్లో కామెడీ మిక్స్ చేస్తూ చాలా సున్నితమైన అంశాలను కూడా టచ్ చేస్తారు మీరు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు స్క్రిప్ట్ ఇదంతా ఎలా వర్కౌట్ చేస్తున్నారు అసలు నేను ఈ స్క్రిప్టే లేదు ఓకే టెన్ ట్వెల్వ్ పాయింట్స్ రాసుకొని చెప్పేయటమే ముందేది కామెడీగానే స్టార్ట్ అయ్యింది అది కూడా కామెడియన్ భద్రం గారు నేను పనిచేసే పాత ఆఫీస్లో ఫ్రస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే అబ్బాయి ఇదైతే పదిహేను నిమిషాల్లో ఎపిసోడ్ అయిపోతుంది కదా లేకపోతే ఇంత ఇంత చేయాలి హాఫ్ హాఫ్ డే వర్క్ అన్న దాంతో స్టార్ట్ చేశాను నేను అంతే తొందరగా అయిపోవాలి అది సో అలా ఫ్రస్ట్రేటెడ్ మేనేజర్ టీచర్ వదినా ఆన్ కోడల్లాగా అనుకోండి ఫ్రస్ట్రేటెడ్ లవర్ ఫ్రస్ట్రేటెడ్ ఎన్ఆర్ఏ సో అది ఫేమస్ అయింది ఆ తర్వాత మెల్లగా వెళ్తున్న కొద్దికి లోతులో నాకు నాకే అర్థమయ్యాయి ఈ సెటైరికల్ వేలో లేదా బామ్మ పాత్రలు పోషిస్తూ బామ్మగా కూడా చేశాను ఎన్నో సున్నితమైన అంశాలని చెప్పచ్చు బాయ్స్ అవుట్ చేయొచ్చు మారతారా లేదా సెకండరీ నా ప్రయత్నం నేను బికాస్ నేను రియాక్ట్ అవుతా కొన్ని కొన్ని సంఘటనలు నేను చూడను సినిమాల్లో ఉమెన్ మీద అబ్యూస్ చూపించేది నేను చూడను నాకు అది కొన్ని రోజులు నెలలు ఉంటుంది ఇప్పుడు జరిగే ఈ కేసులు కూడా నేను ఫాలో అవ్వను బికాస్ అది హాంటింగ్గా ఉంటుంది ఒకలాంటి గుండెదడగా అది నా తత్వం అది మేబి సో ఇవన్నీ మనం చెప్పాలి అన్న ఇదితో స్టార్ట్ చేసిన సిరీస్ అది ఈ సోషల్ కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది మీకంటే ఇప్పుడు ఏవైనా ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరిగితే మీరేదో చేయాలని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మీ మీ మాట కూడా అంటే ఎంత ఇన్నర్గా మీరు ట్రిగ్గర్ అయ్యారనేది ఇది ఎప్పటి నుంచి సమాజం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇలా ఉంటే బాగుండేది సున్నితంగా చెప్తుంటారు ఇలా ఉండండి అమ్మా మీరు ఇలా ఉండండి అని మీరు మంచి సలహాలు కూడా ఇస్తున్నారు ఇదంతా అంటే చాలా మెచ్యూరిటీ ఉండి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెప్తున్నారు ఇదంతా ఎలా వచ్చింది మీరు ఇంత చిన్న ఏజ్లో పెద్దవాళ్ళు మీ మీకు మీరే లోపల పెద్దవాళ్ళు అయిపోయారు ముందు కావచ్చు ఎందుకంటే అన్నీ కూడా మనం తల్లికి చెప్పలేం సిబ్లింగ్కి చెప్పలేం ఫ్రెండ్కి కూడా చెప్పలేం ఎవ్వరికీ తెలియని మనదొకటి ఉంటుంది అది మనం చేసే చేసిన మన వల్ల జరిగిన తప్పొప్పులు కావచ్చు మనం తీసుకున్న డిసిషన్స్ వల్ల కృంగిపోవడం అనుకోని సంఘటనలు అవి మన మీద వేసే ఒకలాంటి జీవితకాలానికి సరిపోయే నెగిటివ్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా కావచ్చు మనల్ని మనమే రిపేర్ చేసుకోలేదు నేను బాగా నమ్ముతాను అందుకే నేను ఎవరికి చెప్పుకోను ఎప్పుడో తప్పితే ఒక్క ఫ్రెండ్ ఉన్నారు నాకు ఆవిడకి తప్పితే నేను జనరల్గా ఎవరికి నాకు ఇది అనిపించిందని చెప్పుకోను బికాస్ ఆ టైంలో నా మూడ్ ఎలా ఉంది ఆయన ఊ అన్న కూడా నాకు అమ్మహా వరకు అనిపిస్తుంది ఇట్స్ జస్ట్ మై మూడ్ సాయంత్రానికి సెట్ అయిపోతుంది సో ఇంతలో నేను అది చెప్పుకొని ఇంకా రప్చర్ చేసుకోవడం వల్ల నన్ను నేను బయట పెట్టుకోవడమే దానివల్ల ప్రయోజనం లేకపోగా పలచన అయిపోతా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది నేను తెలుసుకున్నా అది నాకు నేను తెలుసుకున్నా చాలామంది తెలుసుకోలేరు బికాస్ మనకేం కావాలి మనం మనలో చొచ్చుకోలేం తెలియదు అది అది నేను చెప్పితే దానివల్ల వాళ్ళకి అర్థమైతే ఉమెన్ బాగుంటే కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు సమాజం బాగుంటుంది ఎక్సాక్ట్లీ అది మనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ నాకే ఎందుకు అని నేను ఫీల్ అవ్వను ఎప్పుడు నాకు అడిషనల్గా రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మానిటరీగా సంపాదించలేకపోవచ్చు అన్ని వేళలా ప్రతి నెల నాకు ఫిక్స్డ్ అమౌంట్ రాగలేకపోవచ్చు కానీ ప్రతి నెల అంచలంచెలుగా నేను యాజ్ హ్యూమన్ ఎదిగితే తద్వారా నాకు నా ఫ్యామిలీ బాగుంటుంది ఎన్నో గొడవలు రాకుండా ఉంటాయి కామ్గా ఉంటాయి నాకు ము థర్టీస్లో ఉన్న నాకే ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది సిక్స్టీస్లో ఉండే మా ఇండ్లో స్కింక్ ఎంత ఉంటుంది ఒక మాట అంటే ఆ మూమెంట్ వదిలేశాను అనుకో మూమెంట్ తర్వాత సమస్య పోతుంది ఆ లెట్ గో మన ఉమెన్కి అర్థం అవ్వాల్సినది ఒకటే ఒకటి అది ఏంటంటే ఇగ్నోర్ 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 అలా నేను ఈ అనవసరమైన సలహాలు కూడా ఇగ్నోర్ చేస్తాను మీకు సెట్ అయ్యేది నాకు సెట్ అవ్వకపోవచ్చు లైఫ్ నేను ఏం చేయట్లేదు ఇంట్లో కూర్చున్నాను అని అందరూ అనుకుంటారు బట్ నాకు ప్రస్తుతానికి నీడ్ ఆఫ్ ది అవర్ అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా నాకు నేను సమాధానం చెప్పుకుంటే చాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం అండ్ ఒకటి స్పిరిచువల్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా మీరు వాయిస్ ఓవర్ ఒకప్పుడు మా బ్యాంగో భక్తి అనే ఛానల్లో పాత కంపెనీ అది నేను చేశాను ఎన్నో స్పిరిచువల్ కాంటెంట్స్ నేను బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మంచి చదివితే ముందుగా నుంచే స్పిరిచువల్గా కదా సో తెలియకుండా ఎక్కువ అదే వేలో ఉండేదాన్ని ఈ నేర పూరితమైన సినిమాలు సీన్స్ ఇలాంటివి చూసేదాన్ని కాదు వినేదాన్ని కూడా కాదు సో ఏం చేస్తా వాయిస్ రికార్డర్ ఒకటి ఉంది అలా ఎయిర్టెల్ ఎయిర్సెల్కి కూడా వాయిస్ ఓవర్స్ చెప్పేదాన్ని ఓకే అప్పుడు అండ్ ఆ తర్వాత ఏదో ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ కమాండ్స్ ఉంటాయి చిన్న చిన్న యాప్స్ దానికి సంబంధించి వాయిస్ ఓవర్స్ ప్రతి అవకాశాన్ని నేను వదులుకోనండి అంటే నా దగ్గరకు వచ్చి నేను చెయ్యగలిగినది వదలను చిన్నదా పెద్దదా అని చూడను ప్రతీదానికి మనకి లక్ష రూపాయలు రావు బట్ దెన్ ప్రతిదీ పాత్ వేయగలుగుతుంది దానికి సో అందు ఆలోచించుకుంటాను అంతే అందుకే ఇన్ని చేస్తాను అందుకే మీరే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్కమ్ ఉంటుంది దీని దీని ద్వారా ఇప్పుడు చాలామంది కేవలం యూట్యూబ్ ద్వారా చాలా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఈ పర్సెప్షన్లో ఆలోచించారా లేదు నాకు అనిపిస్తుంది నేను ఏదో ఒకటి చేద్దాం చేద్దాంలే ఊరికే ఉండడం ఎందుకని చేశారా ఈ రెండిట్లో నేను ఒక సంస్థలో ఎంప్లాయీని ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు దానివల్ల ఇంత వస్తుంది ఇంత రేజ్ అవుతా అనే ఆలోచన కూడా వేయలేదు ఒక్కొక్కసారి ఇగ్నోరెన్స్ మంచిది ఏంటో మిక్స్డ్ కూడా అయి ఉంటుంది చాలా ఏళ్ళు నేను చేశాను ఆ తర్వాత కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నేను ఇంకొక ఛానల్ పెట్టాను బట్ ఐ స్టిల్ ఆ పాత సంస్థతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఇందులో చేసావు కదా కంటెంట్ నువ్వు వేరే ఛానల్ చేయలేదని వాళ్ళు అనలా ఫ్రెండ్లీగానే కాకపోతే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఓకే చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుందా కానీ ఆల్రెడీ నేను చాలా చేసేసి ఉన్నా ఇప్పుడు నేను ఊహించినంత ఇన్కమ్ రాకపోవచ్చు అందుకే నేను ఊహించడం మానేసాను ఇరవై వేలు వచ్చిన హ్యాపీ ఎనభై వేలు వచ్చినా హ్యాపీ యాభై వేలు వచ్చినా హ్యాపీ ఇట్ ఇస్ అండి ఇప్పుడు ఇది చేయడం కోసం ఇన్కమ్ కోసం నన్ను నేను మార్చుకోవాలా ప్రెషర్ తెచ్చుకోవాలి మళ్ళీ అది ఒక ఒత్తిడి అవుతుంది బ్లాగ్స్ అది నేను కాదు అవును సో ఎందుకు ప్రొజెక్ట్ చేయటం ఇట్స్ ఓకే వేరే సోర్స్ ఎత్తుకుదాం కానీ ఇప్పుడు మీరు ఈ చేసే ముందు దీనికి ముందు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక టాపిక్ మేము పదిహేను నిమిషాలు మీది విన్నంత ఈజీగా ఉండదు ఏ టాపిక్ తీసుకోవాలి ఆడపడుచు అత్తలు ఇట్లా కుటుంబంలో ఓన్ చేసుకున్న టాపిక్స్ చాలా వ్యూస్ వచ్చాయి అంటే ప్రతి ఒక్కరు మీరు చెప్తుంది మా గురించి అని ఫీల్ అయ్యారు కదా మీరు ఆ సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు మేము ప్రిపేర్ అవుతుంటారు ఇదైతే బాగుంటుందని ర్యాండమ్గా మీకు ఏదైనా థాట్ రాగానే చేసేస్తారా ఇప్పుడు నాకు నేను మనుషులతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు కింద కూడా నాకు ఈ అపార్ట్మెంట్స్లో ఉండే ఫ్రెండ్స్ కానీ కలిసి వాకింగ్ చేస్తున్నప్పుడే ఏదో చెప్తారు అక్కడి నుంచి ఓకే ఈ సినారియో నేను ఒకటి అడుగుతా ఏమండి ఇది నా దాంట్లో పెడతాను మీకు అభ్యంతరం లేదని ధైర్యంగా కాలంటే పేరు కూడా చెప్పుకుంటుంటారు వాళ్ళు సరే ఇప్పుడు పేరు దాకా ఎందుకు వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్లో అన్నారు ఎందుకు మనం అలాంటి తప్పులేం చేయొద్దని చెప్తాను అంతే ఓకే ఒక టెన్ పాయింట్స్ రాసుకుంటా పాయింట్ వైజ్గా ఎపిసోడ్ ముందు చూసుకుంటా చెప్పేస్తా అంతే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి అంతేం టైం పట్టట్ల కూర్చొని రాసినవి ఫ్రస్ట్రేటెడ్ అమ్మోరు ఓకే కొన్ని కాన్సెప్షువల్ వీడియోస్ అత్తగారు కోడలు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ సీన్ వైజ్ రాసినవి అవి ఇవి మోనోలాగ్స్ అయితే జస్ట్ పాయింట్స్ టెన్ మినిట్స్ అంతే అదంతా స్క్రిప్ట్ రా బుల్లెట్ పాయింట్స్ ఒకటి పెట్టేసుకొని మిగతా అంతా ఉన్నగా చెప్పా నేను రాయలేనండి మీరు భలే ఉంటారు పోతాయి టైచ్ చేయాలన్నా కూడా అంటే కెమెరా ఆన్ చేయగానే అంతే నేను ఏమంట అంతే కెమెరా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే ఎందుకు బాబు విషయంలో మీరు చాలా పర్టికులర్ ఉంటారని విన్నాం అంటే ఓ కేరింగ్ లేకుంటే ఓవర్ కేరింగ్గా అసలు వదిలిపెట్టి ఉండరు తన లైఫ్కి సంబంధించి చాలా ఇవి చేయాలి ఇవి చేయాలి అందరి ఉన్నట్టు ఉన్నట్టుగానే స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా నేను అవి ఇవి అన్నీ నేర్పించాలని అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాడికి ఆకతాయితనం ఎక్కువగా ఉంది ఇప్పుడు హీ సెవెన్ అంత కుదరలేదు సో నేను అవి ఇవి అవి ఇవి ఇప్పుడు నేర్పించలేను కానీ నేను నర్చర్ చేయడం వల్ల ఎప్పుడో క్లిక్ అవుతాడు వాడు తెలివి ఉంది లేదని నేను చెప్పను అమ్మాయి అంతవరకు సంతోషం సో క్లిక్ అవుతాడు ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నా డెఫినెట్గా ఉండాలి వాడిలో అంటే ఒక చైల్డ్కి చాలా ఎనర్జీ ఉంటుందండి ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి వీడికి కొంచెం ఎక్కువ ఉంది సో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి అండ్ ఆ ఎనర్జీని నేను తప్పితే ఎవ్వరూ సహించలేను ఎవరికి అంటే నా కోపకి ఎక్కువ ఉంది అని నేను చెప్పను వాడి మీద ఉన్న ప్రేమతోటి కోపం వచ్చినా నేను అణచుకుంటా ఎవ్వరూ అడుచుకోలేరు విసిగెత్తిపోతారు ఇది ఒక రీజన్ అందుకే వయ అమ్మ నేను కనీసం ఒక కేకలేసి ఆపగలుగుతాయి ఇంకొకళ్ళు నాలుగు వేళ్ళు పడేటట్టు పీకారు అనుకో నేను తట్టుకోలేదని చెప్పి అందుకు ఆ భయానికి ఉంటాను నేను ఫస్ట్ ఎప్పుడు కాసుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను ఇంకొకటి వాడి ఆకతాయి తనం వల్ల పక్కన వాళ్ళు వెళ్ళి ఏదో అనడమో చేయడమో చేస్తారు యాజ్ మదర్ నాకు కొడుకున్నాడు నాకేం లేదు నేను బిందాసని నేను అనుకోను నా బా బాబు వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడద్దు అది నేర్పించుకోవాలంటే చెప్పుకుంటూ ఉండాలి పిల్లలకి చెప్పుకుంటూ మా మదర్ నాతోనే ఉండేవాళ్ళు కదండి అవును అందువల్ల నేను చాలా దాంట్లో ప్రొటెక్ట్ అయిపోయా ఓకే ఓకే సో మరి నేను అసలు అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు జనరల్ డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు సొసైటీలో ఎవ్వరికైనా ఎప్పుడైనా ఏ సమస్య అయినా రావచ్చు అలర్ట్గా ఉండాలి సో నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతే మీరు దీనికి అడాప్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు అంటే మదర్హుడ్ అనేది ఆల్ ఆఫ్ సడన్ అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఏదో మనకు ఎవరో దేవతలు వచ్చిన ఎత్తువే చేయబెట్టరు అన్ని మనం ప్రాసెస్లో నేర్చుకుంటూ ఉంటాం పిల్లలు ఏడుస్తుంటారు ఎందుకో తెలియదు ఇదంతా అల్లరిని భరించడం కానివ్వండి దాన్ని ఒక వేలో ట్రీట్ చేయడం మనం గట్టిగా చేస్తే వాళ్ళు ఇంకా ముండికేస్తారు కదా ఇదంతా ఎలా అంటే ఆ ప్రయాణంలో కొంచెం మీకు తోడుగా ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే పాప మా అమ్మకు తోచినదే చెప్పేది అత్తగారు వాళ్ళు ఊర్లో ఉంటారు పాప మా వచ్చినా కూడా ఏదో తోచిన సలహా చెప్పేది నేను ఫస్ట్ అసలు ఎవరికి షేర్ చేయను కదా ఓకే ఏదో బాధ సో ఏదైనా ఉంటే ఈయనకు తప్పితే ఎవరికి నేను కొత్తగా ఏం చెప్పేది లేదు తను కూడా చెప్పేవాడు ఈజీ ఇచ్చేవాడు అరే ఎందుకు రా బ్లీ ఈజీ ఇప్పుడు అత్తి గంట తర్వాత తింటాడు ఒక రోజు ఒక రోజు వదిలేసేయి నిన్ను తను ఒక్కటే చెప్తాడు నాకు నీ సోల్ని నువ్వు సఫర్ చేస్తూ ఏది చేయకు నీ నాకు ఇది వద్దు నేను బ్రేక్ తీసుకుంటా అనిపిస్తే దేని నుంచైనా బ్రేక్ తీసుకో ఒక ఎక్స్ట్రా హెల్ప్ అయినా పెట్టుకో పోని నీకు గిల్టీగా మదర్కి గిల్టీ ఉంటుంది చూడలేకపోతుంది ఎగ్జాక్ట్లీ మనం వాళ్ళ ముందు ఉండి వాళ్ళు వచ్చేసరికి వచ్చినా కూడా ఇంకేదో ఏదో అయ్యో చేయలేకపోతున్నవి అందరి మదర్స్ లాగా అనేది ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటాను కానీ మనం నేను ఈ ప్రాసెస్లో తెలుసుకోవాల్సింది నేను ఒక మదర్ కన్నా ముందు ఒక హ్యూమన్ బీయింగ్ ఈ ప్రాసెస్లో ఈ డెలివరీలో నాలో ఎన్నో మార్పులు వచ్చి ఉండొచ్చు ఒకప్పుడంతోపికుండకపోయి ఉండొచ్చు ఇప్పుడు వేరే మదర్స్తో కంపేర్ చేస్తే అంత ఇంట్రెస్ట్ ఓపిక రెండు ఉండకపోవచ్చు స్టిల్ ఎంత హ్యాపీగా నేను వాడిని పెంచగలిగానో అంతే ఇప్పుడు నాకున్న స్కూల్ కూడా చాలా గొప్ప స్కూల్లో నేను వేసినందుకు గర్వపడుతున్నాను వాళ్ళు కూడా ఒకటే అంటారు హౌ హ్యాపీ చైల్డ్ ఇస్ మీరు అది చూసుకోండి ఇవన్నీ వస్తాయి వాడిలో కాంపిటీషన్ స్పిరిట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మార్పు వస్తుంది బట్ హౌ హ్యాపీ ఎక్సాక్ట్లీ ఎంత తక్కువ అరిచాను ఎంత ఎక్కువ ఉన్నానో బ్యాలెన్స్ లర్నింగ్ అంతే అంతే ఒక స్టెప్ బై స్టెప్ అంతే ఒకరోజు ఏడుపు వచ్చేది ఒకరోజు నవ్వుతూనే ఉండేదాన్ని కానీ ఒక ఒకరోజు కోపం వచ్చేది కానీ ఇంకా లేదు నేను ఇంట్లో చాలా కేకలేసేదాన్ని ఆయన మీద ఆయన గంట విని అయిపోయిందా అని ఆయన ఒక ఇంకో గంట తన చెప్పేవాడు అమ్మో ఈ లెక్చర్ కన్నా కోపం అవ్వకుండా ఉండడం బెటర్ ఇప్పుడు బాబు సెవెన్ ఇయర్స్ కదా కొంచెం కమ్డౌన్ ఉంటుంది ఫ్యూచర్లో ఏమన్నా సినిమా వైపుగా ఎక్కువ రావాలనుకుంటున్నారా ఏమైనా మీరు ఏది ప్లాన్ చేయరు బట్ ఆఫర్లు మీ దాకా వస్తున్నాయి వాటి కోసం ఏమన్నా సైన్ చేస్తున్నారా ఫ్యూచర్లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి నాదా ఒక సినిమా సుందరాకాండ అదే చెప్పాను కదండి ఒకటి రెండు సినిమాలు ఆశించిన స్థాయి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ లేకపోవడం వల్ల అది ఆడియన్స్కి మేకర్స్కి ఏదో ఒకటి ఇచ్చేది దానిలే పాత్ర అన్న ఆలోచన వచ్చే ప్రమాదం ఉంది అందుకే బ్రేక్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒకటే సినిమా చేస్తున్నాను నారా రోహిత్ గారిది సుందరాకాండ సినిమా పేరు ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి పాట టీజర్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి పాటకి టీజర్కి అన్నిటికీ సో అంతే దాని తర్వాత చూడాలి మేబీ బ్రేక్ రావచ్చు మేబీ మళ్ళీ టీవీలోకి రావచ్చు ఇట్స్ ఓకే వెబ్సీస్ ప్రస్తుతానికి ఏం లేదండి ఓకే యా సుందరాకాండ కాకుండా ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయండి శేష్ గారిది ఒక సినిమా ఒక ఇట్స్ రోల్ ఇట్స్ ఆయన సినిమాలో రోల్స్ తక్కువే ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ద రోల్ అదొకటి ఉంది ఇంకొక నారియన్ సినిమా చేశాను నేను ప్రస్తుతానికి సుందరకాండ అంతే నాకు ఇది ఒక వన్ టూ ఇయర్స్ నేను కొంచెం సెట్ బ్యాక్ అయినా నేనేం బాధపడను ఇట్స్ ఓకే లెట్ ఇట్ బి సింగింగ్ అంటే ఏదో మామూలుగా పాడడం కానీ మీరు ప్రొఫెషనల్గా నేర్చుకుంటున్నారు చాలా బాగా పాడుతున్నారు కదా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇండస్ట్రీ బిందు ఏమన్నా మంచి భక్తి ప్రోగ్రామ్స్కి వాటికి మీరు వెళ్ళాలి ప్రోగ్రామ్స్ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా వస్తే యాక్సెప్ట్ చేసుకుంటాను దానికి ఇంకా నేను కొంచెం నర్చర్ చేసుకోవాలి కదా అందుకే ఆవిడ సును నేర్చుకో అంటుంది భయం అవుతుంది కదండి ఇప్పుడు మీకు ఎంత వచ్చిన హిమబందే గారి ముందు పాడమంటే మీరు భయపడతారా భయం లేదు మీకు అమ్మ అదృష్టవండి భయం పడితే రాదండి మ్యూజిక్ ఇస్ సంథింగ్ అది మైక్ ముందు ఒకలాగా ఉంటుంది మైక్ వెనకాల ఒకలాగా ఉంటుంది భయపడితే ఇక్కడ తెలిసిపోతుంది ఎందు భయం ఓకే గురువు గొప్ప పాటలుండచ్చు అయితే ఆవిడెంతో గొప్పవారు నేను అసలు ఆవిడతో పోటీ ఎక్కడ నాకు నాకేదో ఇచ్చారు నేను పాడుకుంటున్నాను అంతే పోటీ పడి మెప్పించాలంటే భయం ఉంటుంది నాకు వచ్చేది నేను పాడడానికి భయం ఎందుకుంటుందండి సూపర్ మీరు పాటలతోటే ఈ ఎపిసోడ్ ఒక మంచి ఫ్లేవర్ సంతరించుకుంది కనుక మన ప్రోగ్రామ్ ముగించే ముందు కూడా ఇంకొక మంచి పాటతో ముగిద్దాం బట్ ముగించే ముందు ఒక మాట ఇక్కడ ఈ స్పేస్లో షేర్ చేసుకున్నది నాకు అసలు టైం తెలియలేదు అండ్ మీరు వన్ ఆఫ్ ద మంచి క్వాలిటీ హోస్ట్ లో ఒకళ్ళు విష్ణులు వింటారు ఇది మాత్రం మీరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అండ్ ఆ నిజాయితీ అనేది మీ మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది మేము అందుకే నేను ఇంతసేపు కూర్చున్నాను అంటే దీంట్లో నా స్వార్థం ఒకటి ఉంది అందరికీ ఫ్యాన్మెంట్ అని అంటారు కదా నాకు ఈ రోజు నేను నిన్నటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను ఎవరు వస్తారు సో డ్రీమ్స్లో నాకు చాలా ఇష్టం యాజ్ ఎ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా మీ మీ సెలెక్టెడ్ టాపిక్స్ అవి నాకు చాలా ఇష్టం మీ జెన్యున్గా మీ బాధ అది ఇష్టం అంటే బాధ్యత ఎంత ఉంది సమాజం పట్ల చాలా తక్కువ అండి వాళ్ళ రేపు కానీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని అమ్మాయిల్ని గైడ్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా చేయలేని చాలా విషయాలు మీరు గైడ్ చేస్తున్నారు అవన్నీ నాకు చాలా ఇష్టం అందుకే నా నా మొహంలో ఆనందం వాళ్ళ వాళ్ళ తాండవిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఫీల్ హానర్డ్

പന്നകുതോമേലയാണപാലു വിനവലേ വിന്തൂ തെല്ലവാരേ ദു അല്ല നല്ല മറിതി നി അധികോരേ సందని తమ్మిరే కుల సారసపు కన్నులు మేలు కోన వేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగ పుదోమ తెర పైకెత్త వేలయ్యా పాలు వినవలే ంత వింతలోప సూపర్ బండి అసలు మీతో పాటలు పాడుచుకుంటే ఒక ప్రోగ్రామ్ చేసారు మీరు నేను అందరి ముందట మీరు కెమెరాల ముందు నేను చెప్పానండి ఏదో ఒక రోజు మీరు పాటల ప్రోగ్రామ్కి జడ్జిగా కూర్చుంటారు ఓయమో జస్ట్ మార్క్ ఇట్ అంతే కూర్చీ కొంచెం బలంగా ఉండేదిగా చూసుకోండి ఎందుకంటే కూర్చుంటే మళ్ళీ మళ్ళీ లేచేదిగా ఉండకూడదుగా అతుకుపోవాలి బతుకుపోవాలి ఎగ్జాక్ట్లీ మేము యాక్టర్గా మేము చూసాము అన్ని ఒక మంచి హోస్ట్ని చూసాము మేము వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని చూసాము ఒక మంచి సింగర్గా కూడా ప్రపంచానికి ఇంకెక్కువగా మీ పాడండి నేను ఒప్పుకుంటా కానీ జడ్జ్ అంటే బాగోదండి చెప్పలేండి ఇంత ఇష్టంగా మీరు నేర్చుకుంటున్నప్పుడు చూద్దాం ఒక సింగర్ రేపటి జడ్జ్ ఇవ్వ అయితే అవనండి ఇవాళ సింగర్ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి సింగర్గా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి మీ బాబు టెన్త్ అయిపోగానే మీరు మళ్ళీ ఒకసారి ఇట్లా బిజీ బిజీ అయిపోవాలి అన్ని రంగాల్లో మీద మరీ బిజీ ఎద్దుకులేండి బాగుండాలి ఇలాగా టచ్ చేస్తూ అలా అంటే మీ స్వార్థం మీది మా స్వార్థం మాది మేము చూసుకోవాలిగా మిమ్మల్ని అందుకోసం అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ నన్ను ఈ కార్యక్రమంలో పిలిచి ఇంత ముఖ్యంగా ఇంత ప్రముఖంగా నన్ను అనుభూతి నేను చెందేలాగా నాకు ఇన్ని మెమరీస్ ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి చిత్రసీమ కార్యక్రమానికి మీకు యాజమాన్యానికి అందరికీ ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మరొక్కసారి మా దూరదర్శన్ ప్రేక్షకుల్ని కొంచెం పలకరించి మాట్లాడి మమ్మల్ని కూడా ఆ లోకల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన బ్యూటిఫుల్ సాంగ్స్కి అయితే ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ ప్రోగ్రామ్ మరొక ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ మరి నమస్కారం